ప్రజాపిత బ్రహ్మకుమారీశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో శుక్రవారం విజేఎఫ్ ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసిన దీపావళి వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకే ప్రాధాన్యతను ఇస్తూ ఈ దీపావళిని జర్నలిస్టుల కుటుంబ సభ్యులు జరుపుకోవాలన్నారు. సామాజిక ఆరోగ్యం సమాజ చైతన్యానికి వారధులుగా పనిచేసి జర్నలిస్టుల జీవితాల్లో నిరంతరం వెలుగులు చిందించాలని మహావిశాఖ నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి పేర్కొన్నారు. విశ్వభారత్ స్వచ్ఛంద సేవా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బి రమేష్ మాట్లాడుతూ, విశాఖ నుంచి రాష్ట్ర బృందంగా న్యూఢిల్లీ బాలోత్సవానికి హాజరవుతున్న బాల కళాకారులను అభినందించారు. బ్రహ్మకుమారి రామేశ్వరి మాట్లాడుతూ, సనాతన సంప్రదాయాలు ఆచారాలు పండుగల రూపంలో మేళవించి జరుపుకుంటున్నామని, ఇంటికి సామాజిక ఆధ్యాత్మిక ప్రయోజనాలను ఆశించి మన పూర్వీకులు మనకి ఈ పండుగల విధానాలను రూపొందించారని తెలియపరిచారు. దీపావళి మీ ఇంట్లో అందరి ఇంట్లో కూడా ఆ లక్ష్మీదేవి కటాక్షం ఉండాలని, అందరూ ఈ దీపావళి రోజున నవ్వుతూ ఏదైతే ఎలా అయితే నవ్వుతూ ఆ వెలుగులను మీరు పంచుతారో ఆ వెలుగులు విశాఖ ప్రజలందరికీ కూడా ఉండాలి. అలాగే ఆ వెలుగుల ద్వారా దీపావళి మనందరి ఇంట్లో కూడా స్వచ్ఛ దీపావళి శుభ దీపావళిగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పర్యావరణానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పర్యావరణ రహిత దీపావళి చేసుకోవాలని, ప్రతి ఒక్కరూ కూడా ఆ దీపాలు వెలిగించి తద్వారా ఈ విశాఖపట్నం నుంచి మంచి మెసేజ్ అందరికీ అన్ని రాష్ట్రాల్లోనూ కూడా ఇక్కడ విశాఖపట్నం ఇంత బాగా చేసుకుందన్న మెసేజ్ కూడా రావాలని మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరికీ తెలియజేసే విధంగా ప్రతి ఒక్కరికి కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అందరూ కూడా ఈ పర్యావరణాన్ని కాపాడాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ స్వచ్ఛ దీపావళి శుభ దీపావళి కార్యక్రమంలో భాగంగా అందరూ కూడా దీపాలు వెలిగించి దీపావళి చేసుకోవాలని రాసినటువంటి మన పెద్దవాళ్ళందరూ కూడా భక్తి తత్వాన్ని అలవర్చుకోవడానికి, రెండవది ఏంటంటే సామాజిక ప్రయోజనాన్ని ఆశించి ప్రధానంగా ఈ యొక్క ఆరోగ్యాన్ని సామాజిక ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు మనకు పెట్టారు. ఈ టపాకాయలు బాణసంచా అనేది కాల్చడం అనేది ఒక సదాచారమే, కానీ ఈరోజు దాని యొక్క మూలం తెలియని కారణంగా మనం దాన్ని దురాచారంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఆశ్వేజ బహుళ ఈ అమావాస్య సమయం నుంచి కూడా చీకటి రాత్రులు ఎక్కువ ఉంటాయి, రాత్రి సమయం ఎక్కువ పగటి సమయం తక్కువ ఉంటుంది, కాబట్టి అంధకారంలో అనేక రకాల క్రిమి కీటకాదులన్నీ కూడా మన పర్యావరణంలో అవి అందరినీ కూడా ఇబ్బంది పాలు రోగాల పాలు చేస్తూ ఉంటాయి. వాటిని పారదోలేందుకు ఒక సామాజిక ప్రయోజనాన్ని ఆశించి మన పెద్దవాళ్ళు ఈ బాణాసంచులను ఈరోజు మనం ఇంత ఫ్యాషనబుల్ ప్యాకెట్స్లో కాలుస్తున్నాం, కానీ ఇదివరకు వాళ్ళు ఇళ్లలోనే తయారు చేసుకునేవారు. ఈ సూర్యకారం అని భాస్వరం అని ఇవన్నీ కూడా వాటికి ప్రత్యేకమైనటువంటి రూపొందించి ఆ యొక్క బాణసంచాన్ని కాల్చడం అనేది ఒక సదాచారంగా వచ్చేది. మనము నిజ జీవితంలో ప్రతి ఒక్కరిలో ఉండేటువంటి కలికల్మషాలు నశించాలంటే ఏదో ఒక సామాజికమైనటువంటి ఒక స్పృహ మనకి కలగాలి. మనలో చెడు ఎప్పుడైతే దగ్ధమవుతుందో మనకు సంతోషం కలుగుతుంది. ఇందాక మన మేయర్ అమ్మగారు అన్నారు, దీపాలు వెలిగించి అందరూ చిరునవ్వులతోటి ఆ పటాసులు కాలుస్తున్నప్పుడు వచ్చేటువంటి ఆనందం, కాలకపోతే చాలా దుఃఖం కూడా వస్తుంది. అరే మనం ఎక్కువ ధర పెట్టి కొనేసాం కానీ కాలలేదు పేలలేదు, పేల్చేయుకొని కాల్చేయుకొని పీల్చేయుకొని ఇలా చాలా ఉంటాయి. కానీ ఆ బాణసంచని కాల్చేటప్పుడు అవి కాలుతున్నప్పుడు ఆబాలగోపాలంలో కూడా ఎంతో సంతోషం ముఖంలో కనిపిస్తుంది. అటువంటి నేపథ్యంలో ఈ దీపావళి బాణసంచాకి కూడా పేర్లు మన పెద్దవాళ్ళు చాలా బాగా ఆలోచించి పెట్టారు. మానవుడిలో ఉండేటువంటి మనోకల్మషాల్ని పేరు పెట్టారు, చిచ్చుబుడ్డి అని, తారాజువ్వు అని, మతాబ్ అని, అంటే మన గుణాలు కూడా అలా ఉంటాయి కదా అని చెప్పేసి అవి అలా మనము వాటిని కాల్చాలి. అవి కాల్చినప్పుడు వచ్చినటువంటి వెలుగు ఆత్మ ప్రకాశం చాలా విలువైందని వాళ్ళు మనకి చెప్తూ వచ్చారు. హై వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.